బీసీల సంక్షేమమే టీడీపీ జనసేన బీజేపీల ఎజెండా అని అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ అన్నారు. జయపంగుళూరు మండలం ముప్పవరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయ ఆవరణలో జరిగిన నియోజకవర్గ జయహో బీసీ సదస్సు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ పార్టీలకు చెందిన బీసీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చేసినందుకు అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఇందాక మరొక విషయం, ఇందాక అమ్మాయి సోదరి చెప్పిన మాట మీ అందరికి అర్థమై ఉంటుంది. ఎందుకంటే అమ్మాయి వాళ్ళ తమ్ముడిని అతి దారుణంగా హత్య చేసినప్పుడు మేమందరం కూడా చంద్రబాబు నాయుడు గారితో వాళ్ళ ఊరు వెళ్ళామన్నమాట. ఆ బాధ ఎవరు కూడా చెప్పుకుంటే తీరేది కాదు, అది అమ్మాయి మనసుకి అమ్మాయి చూసింది కాబట్టి అమ్మాయికే తెలిసింది అనమాట ఆ బాధ అంతా కూడా. ఆ అమ్మాయి చెప్పింది ఏంటంటే ఇలాంటి అన్ని ఆగాలంటే ఒక చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ బీజేపీ కూటమి వస్తేనే ఆగిద్దని ఆ అమ్మాయి చెప్పకనే చెప్పింది అనమాట. ఎందుకంటే మనం ఇందాక పెద్దలందరూ మాట్లాడుతూ చూసాం, చాలామంది చెప్పారు, చాలా విషయాలు చెప్పారు. దాదాపు 75 నుంచి 80 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని పార్టీ మారలేదని కానీ లేకపోతే ప్రశ్నించారని కానీ వివిధ రకాలుగా పోరాడారని కానీ తెలుగుదేశం పార్టీ వైపు అని 75 మందిని హత్య చేశారు. కొన్ని 100 మంది 1000 మందిని దెబ్బలు తగలటం కానీ కేసుల్లో ఇరికించడం కానీ ఇవన్నీ చేశారంటే ఈ టైంలో ఈసారి ఎంత పెద్ద ఎత్తున బీసీల మీద దాడి చేశారంటే ఎప్పుడు కూడా చేయనంత దాడి బీసీల మీద చేశారన్నమాట. ఇంకో పక్క నేను చెప్తున్నానంటే మేము బీసీలకి చైర్మన్ కార్పొరేషన్ పదవులు ఇచ్చామని చెప్తున్నారు. చాలామంది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు వైఎస్ఆర్ పార్టీలో, ఎందుకంటే నేను కూడా అక్కడ పనిచేశాను కాబట్టి. ఏంటి మీకు చైర్మన్లు ఇచ్చారు కదా అని అడిగితే చైర్మన్ పదవి మాత్రం ఇచ్చారు కానీ హక్కులు మాత్రం మా దగ్గర లేవని చెప్పి చాలామంది చెప్పడం జరిగింది. అదొకసారి మేము అందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఊరక ఒక గది ఒక టేబుల్ చైర్ ఇచ్చారు కానీ ఒక కార్పొరేషన్ చైర్మన్ ఆ కులానికి సంబంధించిన ఒక్క మనిషికి లోన్ కానీ సహాయం చేయడానికి కానీ ఏ విధంగా కూడా నిలిపించలేని పరిస్థితిని అక్కడ ఇచ్చారు. పేరుకి అలంకరణంగా పదవులు ఇచ్చారు కానీ వాళ్ళు 10 మందికి సహాయం చేయడానికి ఏ ఒక్కరికి కూడా అవకాశం లేని పదవులన్నీ ఇచ్చి అలంకరణపరంగా ఊరక చెప్పుకోవడానికి పదవులు ఇచ్చారు కానీ వాళ్ళకి ఏ విధంగా ఆ కులాన్ని 10 మందిని పైకి తీసుకురావడానికి ఉపయోగపడే పదవి మాత్రం కాదని చెప్పి చాలామంది సోదరులు నాకు చెప్పడం జరిగిందనమాట. అదేవిధంగా మనం చూస్తూ ఉన్నాం దాదాపు 83 నుంచి తెలుగుదేశం పార్టీ స్థాపించి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఆ రోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారితో అండగా ఉన్న కులం ఏదంటే ఈ రాష్ట్రంలో తెలంగాణలో కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఒక బీసీ కులం అని చెప్పడంలో మాత్రం ఏమాత్రం కూడా సందేహం లేదు. ఆ రోజు తయారైన నాయకులే ఇవాళ కూడా మన దగ్గర ఉన్నారు. ఒక రామకృష్ణుడు గారు కానీ ఒక దేవేంద్ర గౌడ్ గారు కానీ ఇంకా చెప్పుకుంటా పోతే ఎంతోమంది బీసీ నాయకులు ఆ రోజు 40 సంవత్సరాల క్రితం తయారైన నాయకులే ఇవాళ కూడా మన పార్టీలో చాలా పెద్ద ఎత్తున కీలక బాధ్యతల్లో ఉండి మనందరం కూడా మార్గదర్శకంగా ఉన్నారంటే అది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఇందాక మనం మాట్లాడుకుంటా ఉన్నాం ఆ రోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు సోదరు ఎమ్మటే బీసీ మీటింగ్ పెట్టుకుందామని పిలిచిన ఎమ్మటే చాలా పెద్ద నలుమూల నుంచి వచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి వివిధ హోదాల్లో ఉన్న బీసీ నాయకులకి మన మండలం నుంచి వచ్చిన నాయకులకి అట్లాంటి రాష్ట్రం నుంచి వచ్చిన వివిధ హోదాల్లో ఉన్న నాయకులకి అందరు కూడా మరొకసారి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ అందరు కూడా భోంచేసి మాట్లాడుకొని రేపు రాబోయే రోజుల్లో ఏ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే మన బీసీలకు రక్షణగా ఉండిద్ది మన బీసీల గురించి ఆలోచిస్తారనే ఉద్దేశంతో ఇవాళ ఈ కార్యక్రమం పెట్టుకొని మన పెద్దలందరూ కూడా పిలుచుకోవడం జరిగిందనమాట. ఇవాళ మనం చూస్తూ ఉన్నాం, ఇప్పుడు నేను తిరుగుతూ ఉన్నాను ఒక యాదవాస్ విలేజ్ ఒకటి వెళ్ళా శంకరకొండపాలెం, తిరుగుతుంటే చాలామంది పెన్షన్ రాలేదని చెప్తా ఉన్నారు. ఎందుకు రాలేదని అడిగాను, అంతకుముందు భర్త చచ్చిపోతే భార్యకి 1 నెల రోజుల్లో ఎమ్మటే ఇచ్చేవాళ్ళు, ఇవాళ 8 వచ్చిన వాళ్ళ ప్రతి ఒక్కరు టంకి ముద్దు బిడ్డనే రవికుమారన్న పేదోళ్లకు బందువాయనే రవికుమారన్న. ఇది ఇప్పుడు ప్యాక్ చేయండి, గాజులు వచ్చే నెల తీసుకుంటానులే. వచ్చే నెల ఎందుకు? అంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్ కదా, మొత్తం ఒకేసారి కొనడం ఎందుకని? అలా చేస్తే వచ్చే నెల బంగారం ధర పెరిగిపోతుందేమో. కావాల్సినవి తెలిసినప్పుడు కొనడానికి మాత్రం కన్ఫ్యూజన్ దేనికి? మలబార్ అడ్వాన్స్ వెడ్డింగ్ ప్లాన్ ఉందిగా,
చెప్పండి. మీరు కొనాలనుకుంటున్న బంగారం మొత్తంలో 10% అడ్వాన్స్ పే చేస్తే చాలు, మేము దాన్ని ఈ రోజు బంగారం ధరకే బ్లాక్ చేసి ఉంచుతాం. ఫైనల్ పర్చేస్ అప్పుడు మీరు బుక్ చేసుకున్న ధర లేదా కొనుగోలు చేసే రోజు ధర, రెండిట్లో ఏది తక్కువ అయితే ఆ ధరకే పొందొచ్చు. అంటే రిస్క్ చిన్నది, ఆనందం పెద్దది. బాగుంది కదా, నా కుటుంబం, నా సంబరం, నా మలబార్.